తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిరాడంబరంగా జరిపేందుకు తెరాస శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు హైదరాబాద్ ఎవరూ రావద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున తెరాస శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. మరోపక్క అభిమానులు మాత్రం తమదైన శైలిలో కేటీఆర్ పై అభిమానాన్ని చాటుకుంటున్నారు. మసిమప్పును చీల్చగ మెరుపై దూకిన ధీమా రణమే నీ చిరునామా గుణమే నీ ఇంధనమా కనరే చూపుల మాటలు చేతలు పేదల పాలిట ప్రేమ. కేటీఆర్ జన్మదిన వేడుకలను నిరాడంబరంగా నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తెరాస శ్రేణులు సన్నద్దమవుతున్నారు. కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించవద్దని, వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు సాయం చేయాలని కోరారు. అలాగే స్థానికంగానే ఉండి మొక్కలు నాటాలని, వీలైతే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తమకు తోచిన సాయం చేయాలని కేటీఆర్ సూచించారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద ద్విచక్ర త్రిచక్ర వాహనాలను వర్షాలు తగ్గిన తర్వాత ప్రత్యేక కార్యక్రమం ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల మొక్కలు నాటేందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సన్నాహాలు చేసింది. తెరాస నేతలు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమం, రక్తదానం, కేక్ కటింగ్ నిర్వహించనున్నారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే గాదరి కిషోర్ డాక్యుమెంటరీని సంభీపూర్ రాజు ప్రత్యేక పాటను రూపొందించారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని వరంగల్ నగరంలో ఆ పార్టీ శ్రేణులు పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేపట్టారు. ముక్కోటి వృక్షార్చనలో భాగంగా కేటీఆర్ అభిమాని రాజనాల శ్రీహరి 500 మొక్కలను ఓరుగల్లు వాసులకు అందజేశారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తనదైన శైలిలో కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఖిల్లా వరంగల్ మట్టికోట సమీపంలోని మైదానంలో 100 అడుగుల హరిత ఆర్ట్ రూపంలో కేటీఆర్ చిత్రపటాన్ని వేసి తన అభిమానాన్ని చాటి చెప్పారు. ప్రజలే ప్రాణంగా తలిచి పలినే దైవంగా కొలిచి తనువే యంత్రంగా మలిచాడు. నిరతం ప్రజలల్లో నిలిచి ప్రభలే ప్రతి కష్టం నుంచి కాచే యువనాయకుడైనాడు. మసకలలో దుల్లో కూరున్న రాష్ట్రాన్ని తరుణం భుజములపై ఎత్తి చూపాడు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తలపెట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం విజయవంతం చేయాలని ప్రముఖ సినీ నటి రమ్యకృష్ణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. డియర్ ఫ్రెండ్స్, లెట్ us wish కేటీఆర్ గారు on his birthday by planting 3 crore saplings in 1 hour and making ముక్కోటి వృక్షాచరణ a grand success. Join hands with Sri Joginapalli Santosh Kumar Garu and Green India Challenge in making this world a better place for spreading greenery and beating pollution. Thank you. వర్షాల దృష్ట్యా పుట్టినరోజు వేడుకలు నిర్వహించవద్దని మంత్రి కేటీఆర్ తెరాస శ్రేణులకు సూచించినా పలువురు మాత్రం తమకు నచ్చిన విధంగా కేటీఆర్ పై అభిమానాన్ని చాటుకుంటున్నారు.